హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అంకరాజ్. ఈరోజు మనతో పాటు లైఫ్ కోచ్ మిస్టర్ అభినయ్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. హాయ్ సార్. హలో, ఎలా ఉన్నారు సార్? ఫైన్ అండి. సార్, ఫ్రెండ్షిప్ బిట్వీన్ ఒక బాయ్ ఒక గర్ల్, ఒక బాయ్ ఒక గర్ల్ ఫ్రెండ్షిప్ చేసుకుంటే చూసే జనాలు ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు లవ్ అని అనుకుంటారు. అట్లాంటప్పుడు వీళ్ళు లవ్ కాదు, మేము ఫ్రెండ్స్ అని చెప్పేసి వీళ్ళకి ఎంతో ఉంటుంది, కోపం కూడా వస్తుంటుంది. ఇలాంటిది ఒక ఇన్సిడెంట్ని తీసుకొని ఒక సినిమా కూడా తీయడం జరిగింది, ఓ మై ఫ్రెండ్. యా, సో అట్లాంటప్పుడు వీళ్ళు వాళ్ళకి సమాధానం చెప్పే విధంగా ఎలాంటి అంటే ఎలా చెప్పాలంటారు సమాధానం? మేము ఫ్రెండ్స్ లవర్స్ కాదు, ఫ్రెండ్స్ అని చెప్పేసి ఎలా సమాధానం చెప్పాలంటారు? సి, ఫస్ట్ థింగ్, మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ఎన్ని సమాధానాలు చెప్పినా, మీరు ఎంత ప్రూవ్ చేసినా అనుకునే వాళ్ళు అనుకుంటూనే ఉంటారు. ఓకే, సో యూ డెఫినెట్లీ నీడ్ నాట్ టు కేర్ అబౌట్ అవతల వాడు ఏమనుకుంటున్నాను అని చెప్పి. ఒకవేళ మీకు మీ ఆపోజిట్ జెండర్ ఫ్రెండ్ ఎవరైతే ఉంటారో మీ ఇద్దరికి క్లారిటీ ఉంటే మనం ఆపోజిట్ అంటే ఎవరికి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. దాంట్లో అది ఆలోచించి అయ్యో వాడేమనుకుంటున్నాడు, వీడేమనుకుంటున్నాడు, మా అమ్మ ఇలా అనుకుంటుంది, లేకపోతే మా ఇంకో ఫ్రెండ్ ఇలా అనుకుంటున్నాడు అని చెప్పేసి అట్లాంటి వాళ్ళు ఏదో అనుకుంటున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళతో తిరగడం మానేయండి, ఎందుకంటే వాళ్ళు చాలా నేరో మైండెడ్, రైట్? అట్ ద సేమ్ టైమ్ యు ఆర్ సపోజ్ టు బి హానెస్ట్ విత్ యువర్ సెల్ఫ్, రైట్? అట్లా అని చెప్పేసి సీ నౌ ఐ హావ్ సీన్, లేకపోతే మనమే చాలామంది చూస్తుంటాం ఆన్ ద ఫేస్ ఆఫ్ బెస్టీ, అంటే బెస్టీ బెస్టీ అని చెప్పుకొని దే ఫాలో ఇన్ సంథింగ్ ఎల్స్. అట్ ద సేమ్ టైమ్ మనం మీరు ఆ కేటగిరీలో కూడా ఫాలో పడకుండా కూడా చూసుకోవాలి. యు ఆర్ సపోజ్ టు బీ హానెస్ట్ విత్ యువర్ సెల్ఫ్, మీకు ఉన్న ఫ్రెండ్ కూడా, ఆపోజిట్ జెండర్ ఫ్రెండ్ కూడా హానెస్ట్గా ఉండాలి. అండ్ అవతల వాడికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీరు ఎంత ప్రూవ్ చేసినా ఏమని ప్రూవ్ చేస్తారు? మనం సీసీ కెమెరాలు అయితే పెట్టలేము ఆబ్వియస్గా, రైట్? సో ఏం ప్రూవ్ చేయలేము. సో ఎంత ప్రూవ్ చేసినా అనేవాళ్ళు అంటూనే ఉంటారు. ఒకవేళ మనం చెప్పిన తర్వాత, మనం హానెస్ట్గా ఉన్న తర్వాత ఇంకా అతను అవతల పర్సన్ అంటున్నాడు, నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కూడా అంటున్నాడు అంటే అట్లాంటి నేరో మైండెడ్ పీపుల్తో తిరగడం ఆపేయండి. సింపుల్. సో దట్స్ వాట్. ఓకే, ఒక మనకి ఫ్రెండ్షిప్కి, ఇంటిమేట్ రిలేషన్షిప్కి, ఫ్రెండ్షిప్కి ఉన్న డిఫరెన్స్ ఒకటే. ఓకే, ఇప్పుడు ఇంటిమేట్ రిలేషన్షిప్లో ఇట్స్ డిఫరెంట్, మనం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాము, ఫ్రెండ్షిప్లో కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాము, కానీ మేజర్ డిఫరెన్స్ ఏంటంటే ఫిజికల్ ఇంటిమేసీ, రైట్? ఇంటిమేట్ రిలేషన్షిప్లో ఫిజికల్ ఇంటిమేసీ అనేది ఉంటుంది, ఒక ఫ్రెండ్షిప్లో ఉండదు, రైట్? సో ఎప్పుడైతే ఆపోజిట్ జెండర్ ఫ్రెండ్షిప్ ఏదైతే ఉంటుందో ఆ బౌండరీస్ చాలా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తే బెటర్. అట్ ద సేమ్ టైమ్, దెర్ ఇస్ నో డిఫరెన్స్. ఇప్పుడు నాకు నా ఫ్రెండ్కి, నాకు మా అన్నయ్యకో, లేకపోతే నాకు నా తమ్ముడికి ఏం డిఫరెన్స్ ఉంటుంది? ఏం ఉండదు. సేమ్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్, రైట్? ఏం తేడా ఉండదు. ఇన్ ద సేమ్ లే, ఒక ఇన్ ద సేమ్ వే ఆపోజిట్ జెండర్ ఫ్రెండ్షిప్ ఏదైతే ఉంటుందో, వాళ్ళ సిబ్లింగ్స్తో ఏదైతే రిలేషన్షిప్ ఉంటుందో, దట్ సపోజ్ టు బేస్ ద యూనో అదే బేస్ ఉంటుంది ఆ రిలేషన్షిప్కి. అది బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్తో కంపేర్ చేయడమే వర్స్ట్, ఎందుకంటే అసలు అది కంప్లీట్లీ డిఫరెంట్. చాలా వర్స్ట్, చాలా వర్స్ట్. అట్ ద సేమ్ టైమ్స్ ఈ ఫిజికల్ ఇంటిమసీ ఇన్వాల్వ్ అంటే వాళ్ళ ఒపీనియన్ ఎలా అయిపోతుందంటే అసలు ఫ్రెండ్షిప్ అంటే ఒక అమ్మాయికి అమ్మాయికే ఉండాలి, అబ్బాయికి అబ్బాయికే ఉండాలి. స్టిగ్మా ఇది, ఇది అది ఎప్పటి నుంచో అది వస్తున్న స్టిగ్మా. అంటే అబ్బాయి అమ్మాయి ఉంటే అంతే, ఇంకా దే అది పర్సీవ్ చేసుకోవడమే ది కమ్ టు ఏ జడ్జ్మెంట్, ఇది అదే అని చెప్పి. దట్స్ వాట్, ముఖ్యంగా ఒక అందమైన అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేస్తే ఖచ్చితంగా ట్రూ, ఆ జెలస్ వాళ్ళు అంటాడు, ఇంకేం లేదు. ఓకే, దే డూ ఇట్ విత్ జెలసో, లేకపోతే అబ్బా నాకు ఎవరు అమ్మాయి పడట్లేడు మాత్రం తిరుగుతున్నా అని చెప్పి బెస్టీ బెస్టీ అని, బెస్టీ అంటావు నువ్వు చేసేవని చేస్తావు అని వాళ్ళు అనొచ్చు. కాకపోతే ద థింగ్ ఇస్, మనం అట్లాంటి వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. యు ఆర్ సపోజ్ టు బీ హానెస్ట్ విత్ యువర్ సెల్ఫ్. మీ రిలేషన్షిప్కి, ఆ ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్కి ఏదైతే ఉందో అది హానెస్ట్గా ఉండండి. మీరు చెప్పినట్టు ఓ మై ఫ్రెండ్ సినిమా అంతగా చూడలేదు, బట్ ఐ నో ద బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ ఇట్. అట్లా హానెస్ట్గా ఉంటే చాలు, ఇంకెవరికి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రూవ్ చేయాల్సి వస్తే టెల్ టు దమ్, మనం చేయడం తప్ప ఏం చేయలేము, లేకపోతే టైం ప్రూవ్ చేస్తుంది మనకి, రైట్? యూనో టైం అనేది ప్రూవ్ చేస్తుంది. 10 ఏళ్ళ తర్వాత చూడరా బాబు, ఇంకా మేము ఫ్రెండ్స్ లాగానే ఉంటామని చెప్పి. ఓకే, వెయిట్ చేస్తారా, చేయనివ్వండి, చేస్తే వాటి టైం బొక్క, లేకపోతే ఇంకేమున్నది, రైట్? సో కంటిన్యూ ద ఫ్రెండ్షిప్. మనము ఎవరినో ఎవరిని ప్లీజ్ చేయాల్సిన అవసరం లేదు, ఎవరికి మనము యూనో ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు, బట్ గివ్ ఎక్స్ప్లెనేషన్ టు దమ్. ఎందుకంటే మంచి ఫ్రెండ్స్ని కూడా వాళ్ళ జడ్జ్మెంటల్ మెంటాలిటీతో మనం కోల్పోవచ్చు. సో వాళ్ళ మెంటాలిటీని చేంజ్ చేసేటట్టు గివ్ ఎక్స్ప్లెనేషన్, రైట్? ఒకసారి వాళ్ళు వింటే గ్రేట్, వినకపోతే దట్స్ యూ కెనాట్ డూ ఎనీథింగ్. నారో మైండెడ్ పీపుల్ తోటి మనం తిరగొద్దు, అంతే.